చాలా మంది కాల్స్ వేస్ట్ చేస్తున్నారు, కాసేపు కాల్స్ తీసుకుందాము. శంకర్ గారు ఉన్నారు కరీంనగర్ నుంచి. నమస్తే అండి శంకర్ గారు. శంకర్ గారు నమస్తే. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. మాట్లాడండి, డాక్టర్ కల్పన గారు ఉన్నారు. నమస్కారం సార్, కనిపిస్తున్నారు? నమస్కారం సార్. నమస్కారం, మా మిస్సెస్ గారు ఉన్నారు. మేడం 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 గారు నమస్కారం. మేడం గారు ఇక్కడ మా మిస్సెస్ గారికి పళ్ళు, ముందు పళ్ళు మొత్తం పుచ్చు అయినట్టు అయిపోతున్నాయి. ముందు పళ్ళు ఇందాక శంకర్ గారు అడిగారు ఒక ప్రశ్న, దానికి సంబంధించి. ఎస్, ఇప్పుడు చూడండి, మీ వైఫ్ కి ఏంటి, ఫ్రంట్ టీత్ అన్ని పుచ్చిపోతున్నాయని చెప్తున్నారు. పుచ్చిపోతే ఏమో, జనరల్ గా విరిగిపోతాయి. పుచ్చిపోవడాన్ని చాలా మంది పన్ను నల్లగా అయిపోయింది అని సరిపెట్టుకుంటూ ఉంటారు. పన్ను పుచ్చిపోతుంది అంటే పన్నులో ఇన్ఫెక్షన్ అయ్యి ఆ ఇన్ఫెక్షన్ పన్నును తినేయడం వల్ల పన్ను ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది. మీరెందుకు ఇంత కాన్షియస్ గా కాల్ చేశారు? అది ముందర పళ్ళు కాబట్టి అవి విరిగిపోతుంటే నవ్వడానికి మాట్లాడడానికి బాగాలేదు కాబట్టి మీరు కాన్షియస్ ఫీల్ అవుతున్నారు. చాలా మందిని తీసుకుంటే వెనకాతల పళ్ళు, నమిలి తినడానికి పనికొచ్చే పళ్ళు కూడా ఇవే కండిషన్లో ఉంటాయి. కాకపోతే ఇలా అయిపోయిన పళ్ళని తీయాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి పైన తొడుగులు వేసుకోవడం ద్వారా మళ్ళీ పళ్ళు నార్మల్కి వచ్చేస్తాయి. అయితే వెనకాతలు తొడుగులు పెట్టేస్తారు, రూట్ కెనాల్ చేస్తారు, బాగానే ఉంది. ముందర పెట్టే తొడుగులు మీరు అలా పెడితే అందరికీ తెలిసిపోతుంది, మేము నవ్వినా మాట్లాడినా ఆక్వర్డ్గా ఉంటుంది. ఇది ఇంకో భయం చాలా మందిలో. ముందర పళ్ళకి ప్రత్యేకించి సెపరేట్ తొడుగులు ఉంటాయండి, వాటిని జిర్కోనియం అంటారు. అవి పలుచుగా మన పళ్ళు ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. అవి పెట్టుకోవడం ద్వారా మనకు పన్ను పుచ్చిపోయిన దాన్ని కానీ, లేకపోతే మనం పళ్ళు ట్రీట్మెంట్ చేయించుకున్నామని కానీ పక్క మనిషికి కూడా తెలియనంత న్యాచురల్గా చేయొచ్చు. కరీంనగర్లో పార్థ డెంటల్ హాస్పిటల్ ఉంది సార్. ఒకసారి మీ వైఫ్ని తీసుకుని వెళ్ళి మాట్లాడండి, తప్పలేదు. ఇది పని మీరు ఎప్పుడో చేయాలి. నాలుగు పళ్ళు పుచ్చిపోయినాయి అంటే చాలా సంవత్సరాలుగా మీరు ఈ జబ్బును నోట్లో పెంచుకుంటున్నారని అర్థం. ఎవరైనా కూడా ఒక్క పన్ను నల్లగా మారిన వెంటనే ట్రీట్మెంట్ చేయించుకుంటే ట్రీట్మెంట్ చేయడము సులువు, మీకు కూడా ఎక్కువ డామేజ్ జరగదు. రైట్ అండి. అయితే